వెన్నెల ప్రేమ మానసికమైనది. ఒక డివైన్ లవ్ లో ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆ అమ్మాయి ప్రేమలో ఉంటుంది. అందుకనే ఫోక్ ట్యూన్ అయినప్పటికీ కూడా ఇందులో ఒక గజల్ స్థాయిలో ఉండేటువంటి సాహిత్యం ఉంటే బాగుంటుందని నేను నమ్మాను. అంతే అద్భుతంగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు. స్వచ్ఛమైన పల్లెటూరులో పెరిగే ఒక యువతి మనసులో ప్రేమ కలిగితే అది ఎంత గాఢంగా, ఎంత సాంద్రంగా, ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడమే ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంత మంచి పాటను, భావస్ఫోరకమైన పాటను రాసే నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు తమ్ముడు వేణు ఓడుగలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత మంచి స్వచ్ఛమైన మట్టి వాసన ఉన్న బాణీ రావడానికి మెయిన్ కారణం స్క్రిప్ట్ అండి. దీంట్లో బాణీలు ఇక్కడ కూడా బయటికి ఇండివిజువల్ సాంగ్ లాగా కనిపించకుండా సినిమా కథలో భాగంగా నడుస్తాయండి. చంద్రబోస్ గారు అసలు బాణీ విని బాణీతో పాటు పుట్టిందేమో లిరిక్ కూడా అన్నంత అందంగా లిరిక్స్ ని దాంట్లో చొప్పించండి. గ్రేట్ విజువల్స్, హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి విజువల్స్ ని ఆ సినిమాటోగ్రఫీని ఇచ్చినటువంటి డానీ శాంచెస్ లోపెజ్ దివాకర్మని, ఇంత గొప్ప బాణిని పల్లెటూరిలోని నిష్కల్మషమైన ఆ రాగాన్ని స్వరాన్ని అందించిన తమ్ముడు సురేష్ బొబ్బిలికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా అద్భుతంగా చేశారండి. మీరు ఒక్క పాటలోనే మీరు చూసుంటారు ఆ సాయి పల్లవి గారి ఆ గెటప్ కానీ ఆ డ్రెస్సింగ్ కానీ ఎంత అద్భుతంగా, ఎంత న్యాచురల్ ఉందో. నేను ఎంత బాగా రాసినా కూడా అది ప్రజల హృదయాలకు చేరువ చేయాలంటే ఒక అమృత తుల్యమైన గాత్రం కావాలి. ఆ గాత్రం అందించిన అమ్మాయి దివ్యమాలిక చాలా దివ్యంగా పాడింది. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి, ఆదరిస్తున్న ప్రేక్షకులకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్కి అండ్ సుధాకర్ శ్రీకాంత్ గారికి, వేణు ఊడుగుల గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా అందరికీ అవకాశం ఇచ్చిన నిర్మాతలు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాటను మీరు మరింతగా ఆదరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ చంద్రబోస్.